ఈ కార్యక్రమాన్ని ట్వీట్ చేసిన ఎమ్మెల్యే సార్ గారికి ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు అలాగే ప్రచార ప్రతినిధులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. రోజు ఇక్కడ నుంచి తాటిపల్లి గంగారామ మహారాజ్ ఇంటి వరకు, తాటిపల్లి లక్ష్మణ్ ఇంటి వరకు డ్రైనేజ్ నిర్మాణం చేసుకోవడం జరుగుతున్నది. అలాగే నిన్న బడ్జెట్ సమావేశాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు 500 కోట్లు కేటాయించడం మాకందరికీ హర్షణీయంగా ఉంది. పరిషత్ నిధుల నుండి మొదటిసారిగా ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుంటున్నాము. ఇక ముందు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో, జెడ్పీ చైర్పర్సన్ గారి సహకారంతో ఇలాగే నిధులు తీసుకొచ్చి మన అర్బన్ మండలంలోని అన్ని గ్రామాలని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పరుస్తానని మాటిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మొట్టమొదటగా మా యువ నాయకుడు తమ్ముడు జెడ్పీటీసీ మహేష్ గారి ఈ వచ్చిన నిధుల నుండి ఈరోజు డ్రైనేజ్ పనుల భూమి పూజ కార్యక్రమం జరిగింది. వారు నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను మహేష్కు. దాదాపు 40 సంవత్సరాల క్రితం స్థానిక సంస్థలు చాలా బలోపేతంగా ఉండేటి. ఆ కాలంలో జెడ్పీ చైర్మన్లైనా సమితి ప్రెసిడెంట్లైనా గ్రామంలో సర్పంచ్ అన్నా కానీ ప్రతిదీ కూడా వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి జరిగేది. ఆ తర్వాత రకరకాల చట్టాలు తీసుకొచ్చి మెల్లమెల్లగా అధికారాలు తగ్గిపోయి అంతా కూడా ఒకటే దగ్గర వికేంద్రీకరణ అయింది. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త గ్రామీణ చట్టాన్ని తీసుకొచ్చి, అదేవిధంగా కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం మనకు అప్పటికే ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరికి నెలకు 140 చొప్పున, ఉదాహరణ ఇక్కడ 3000 జనాభా అప్పుడుంటే ప్రతి నెల 430,000 రూపాయలు ప్రతి నెల వస్తూ ఉన్నాయి. ఇది నిజంగా పల్లెలు ఈరోజు పరిశుభ్రంగా ఉండడానికి, పచ్చదనాన్ని మెయింటైన్ చేయడానికి మా ప్రజాప్రతినిధులు సర్పంచ్లే కావచ్చు, ఎంపీటీసీలే కావచ్చు, లేదా వార్డు మెంబర్లకు ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా జెడ్పీ చైర్మన్లు గతంలో కొంతవరకు వచ్చినా కానీ పెద్ద ఎత్తున నిధులు రాలేదు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి జిల్లా పరిషత్లకు కూడా ఈ సంవత్సరం కొంత నిధులు ఇచ్చారు. దాంట్లో భాగంగా మా మహేష్ గారికి వచ్చిన నిధుల నుండి ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరిగింది. నిన్న ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే నిన్న బడ్జెట్లో మండలాలకు జెడ్పీలకు, అంటే మనకు 2 రకాల విధానాలు ఉంటాయి, జెడ్పీటీసీలు ఎంపీపీలు ఉంటారు కాబట్టి సమానంగా 248 కోట్లు ఎంపీపీలకు, 252 కోట్లు జెడ్పీటీసీలకు వాటి కూడా ప్రతిపాదన పెడితే నిన్న మేము ఆమోదించడం జరిగింది. అవి ఏ రకంగా ఉపయోగిస్తారనేది ఇంకా విధి విధానాలు రావచ్చు. అట్లనే మాకు ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చారు. వారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. నిన్న బడ్జెట్ ఆమోదమైన తర్వాత మరి మొదటి మీటింగ్ ఇవ్వాలని ప్రజలకు రావడం జరిగింది. మనదంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, చాలా సంతోషం. ఈసారి అసెంబ్లీలో వేదికగా ముఖ్యమంత్రి గారు చెప్పారు వడ్లు కొంటామని చెప్పి, వారికి మరొకసారి మా రైతులందరి పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే మేము వాళ్ళలాగా పసుపు బోర్డు తెస్తాం, ఇంకో తెస్తాం అని చెప్పి గాయగాయ చేసి అబద్ధాలాడి ఇవాళ పసుపు బోర్డు లేదు, ఏమి లేదు, దానికి మద్దతు ధర లేదని చెప్పి ఆ రకం కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం మద్దతు ధరకు వడ్లు కొంటామన్నారు. కానీ ఒక్కటి మాత్రం రైతులకు తెలియజేయమని చెప్పడం జరిగింది. మా అందరికి కూడా మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా వడ్లు శుభ్రం చేసుకొని తీసుకురావాలి, జర తప్పతాలు లేకుండా. మళ్ళీ అనవసరంగా రైస్ మిల్ కూడా ఆపిండు, అక్కడ ఏదో పైరవి నాకు చెప్పమనడం ఇదంతా కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే దేశంలో పోయినసారే 2 స్థానంలో ఉన్నాం, ఈసారి చూస్తే దాదాపు ప్రథమ స్థానంలో పోతున్నాం మనం వడ్ల దాంట్లో ప్రథమ స్థానం. ఇక కొందరు కాంగ్రెస్ నాయకులు బడాలు కొడతారు కావచ్చు, వాళ్ళ టైం కంటే ఇప్పుడు 4.5 అంతల పంట ఎక్కువ విస్తీర్ణంలో ఇష్టం. 4.5 అంతలు మనకు తినేదానికంటే జర చాలా ఎక్కువ తింటేనే కడుపు నొస్తుంది.
అటువంటిది పంట మన 4.5 అంతలు వండినప్పుడు ఈ పంట బయట పోవాలి కదా పోవాలంటే ఎంత కష్టమో కూడా గుర్తించాలి ఇది రైతులు గుర్తించాలి ప్రతిపక్ష నాయకులు ప్రతిరోజు ఇక్కడ రెచ్చగొట్టుకుంటూ తిరుగుతుంటారు అది గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి పట్టిగా అనవసరమైన రాజకీయాలు చేయకుండా ప్రజలను కూడా కరెక్ట్గా డ్రైనేజ్ పని జరుగుతూ ఉంది వాస్తవానికి ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంతలు కట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మోర్లీలు ఇంకుడు గుంతలు ఇరుకుతే మన ఇంటికి భూగర్భ జలాలు పెరుగుతాయి రెండవది మోర్లీ డ్రై ఉంటేనే మనకు దోమలు పెరిగాయి మోర్లు ఎండిపోయి ఉంటేనే దోమలు పెరిగాయి ఆ వీటిలలో దాని నిండా ఎప్పుడు కూడా నీళ్ళుండేసరికి దోమలు గుడ్లు పెట్టి మనకు మలేరియా బోదకాలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నడూ లేని విధంగా ప్రతి ఊరికి ట్రాక్టరు టైలరు చెట్లకు నిలువొస్తున్న ట్యాంకర్ ఇచ్చారు మోతే ఇంత ధనిక గ్రామమైన జైతాల పక్కకున్నా కానీ ఈడ కూడా మూడు లేకుండే ట్యాంకర్ ఉండేనా లేకుండే కానీ ఇచ్చారు మోతే కాదు చిన్న ఊరైనా గొల్లపల్లె కూడా ఇచ్చారు చిన్నది మొన్న అయింది గ్రామం 400 జనాభా ఉంటుంది 500 జనాభా ఉంటుంది ఆడ కూడా ఇచ్చారు అంటే ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామం మంచి ఉండాలి ఇప్పుడు మరి మన ప్రజల బాధ్యత బాధ్యత అంటే ఎంత ఉన్నదంటే మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి పోయిన సంవత్సరం మన అందరం జాగ్రత్తగా ఉన్నాం పరిశుభ్రత బాగా పాటించినాం పల్లె ప్రగతి కార్యక్రమం కూడా జరిగింది పట్టణ ప్రగతి జరిగింది కరోనా సందర్భంలో అన్నీ మెయింటైన్ చేస్తే వేరే బీమాలు రాలే దవాఖానలు అన్నీ వెళ్ళలేవైనాయి ఇక కరోనా బీమారు తప్ప వేరే బీమారులలో దవాఖానలో పోలే ఇప్పుడు మళ్ళీ అన్ని దవాఖానలు ఫుల్ ఉంటున్నాయి అంటే నేను దవాఖాన డాక్టర్లకు వ్యతిరేకంగా నేనే సాయన డాక్టర్ను కానీ ప్రజలు అనవసరంగా ఇబ్బంది పాలవుతారు మళ్ళీ కరోనా విజృంభిస్తుంది పత్రికల ద్వారా చూస్తున్నారు కాబట్టి ఈ బీమారి మీద మళ్ళీ అదొకటి వచ్చింది అనుకోండి రెండు కలిపితే తడిచి మోపడవుతుంది మనకు డబ్బు ఖర్చు అవుతుంది రెండవది అనారోగ్యం పాలవుతాం కాబట్టి ఈ చికున్గున్యా మలేరియా డెంగ్యూ ఈగల దోమల ద్వారా వచ్చే బీమార్లు రాకుండా ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచాలి మా సర్పంచ్ గారికి పారిశుద్ధ సిబ్బందికి సహకరించాల్సిందిగా కూడా గ్రామస్తులందరూ కోరుతున్నా ఇవాళ మా మోత గ్రామం నుంచి చెప్తూ మీ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అదేవిధంగా ప్రింట్ మీడియా ద్వారా కోరుతా ఉన్నా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మళ్ళీ మాస్కులు ధరించాల్సిన అవసరం ఉన్నది దాంతో పాటుగా దయచేసి అందరూ కూడా ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి తడి చెత్త పొడి చెత్త వేరే చేసి ఏంది ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా నేను ప్రజలందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా మోత గ్రామ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి ప్రత్యేకంగా జెపిటీసీ గారికి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.